ఇన్ని రోజులు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు? అందరు హెల్త్ బాగుందా? ఇప్పుడు బాగుంది అక్క. ఏమైపోయింది నాన్న? ఎవరికి బాగలేదు అంటే సడన్ గా అందరికి ఫీవర్ వచ్చింది అక్క. ఫీవర్ కఫ్ కోల్డ్ వచ్చింది అక్క. అయ్యా అయితే కొంత రోజుల వరకు టాబ్లెట్స్ వేసుకున్నాము. టాబ్లెట్స్ వేసిన తర్వాత అలా ప్రేయర్ చేస్తున్నాం అక్క. తర్వాత ఒక్కొక్కరికి తర్వాత ప్రజలక్క చెప్పాం అక్క. ఆ ప్రజలక్క పేరు చేసింది. ఆ తర్వాత రోజు తమ్ముడాలు అందరికి తగ్గిపోయింది అన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైస్తున్నాను. మిమ్మల్ని చూసి చాలా రోజులైతే చాలా సంతోషం. దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. అందరు ప్రార్థనలు విన్నాడు తప్పనిసరిగా. ఓకే నాన్న, ఇంకెప్పుడు మిస్ అవ్వకండి సరేనా? ఓకే, గాడ్ బ్లెస్ యు. ప్రైస్ ది లార్డ్. థాంక్ యూ ప్రజలక్క, చెప్పండి. అయ్యో ఏసైకి థాంక్ యూ. ఓకే నాన్న. ఫస్ట్ మీరేనా మెమరీస్ చూపిస్తారా? చేసారా హోంవర్క్? చేసారా? రండి మరి అయితే చూపించండి. వచ్చారా నిన్న? చూసారా మీరు లెసన్? నిన్న వచ్చారా వీళ్ళు? ఎలా చూసారు? వీడియో చూసారా? ఫేస్బుక్ లో చూసారా? ఓకే నాన్న. యూట్యూబ్ లోనా? ఓకే 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 ఓకే. చాలా బాగుంది, సూపర్ గా ఉంది. ఇది మరి వాక్యం ఏది అక్కడ? బొమ్మలు కనిపించింది, వాకింగ్ కనిపించలేదు. రే బొమ్మలు కనిపిస్తున్నాయి, వాకింగ్ కనిపించట్లేదు. అక్కడ ముందు వాకింగ్ రాయండి. వెరీ గుడ్. ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదరు అవి. బాగుంది బాగుంది బాగుంది. ఓకే చెప్పండి మీరే. ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదరు, వాటిని దొరికినవని మీరు ప్రార్థన చేసుకున్నప్పుడు వాటిని పొందుకున్నారా లేదా? మీరు వేటిని అడిగారు చెప్పండి. ఈ నాలుగు రోజులు ఇంట్లో ఉన్నారు కదా, వేటిని అడిగారు? మంచి హెల్త్ ఇమ్మని అడిగాము. వెరీ గుడ్. మంచి హెల్త్ ఇమ్మని అడిగారు. దేవుడు మంచి హెల్త్ ఇచ్చారు కదా మనకి దేవుడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50,000. వండర్ఫుల్ నాన్న, గాడ్ బ్లెస్ యు. ఓకే, మెమరీ వర్స్ ఎవరు రాయలేదో వాళ్ళ మెమరీ వర్స్ కూడా రాసేసుకోండి. చాలా బాగా చేసుకున్నారు, డ్రా చేసుకున్నారు. చాలా బాగుంది, వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్. ఓకే సూపర్ గా ఉందిరా, చాలా బాగుంది, గాడ్ బ్లెస్. నెక్స్ట్. ఓకే ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు నాన్న. రోజు వచ్చేస్తారు కదా ఇంకా? Yes, very good. God bless you, Nana. Very good. Good to see you. Next. Hello, Angel. 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 Angels now. Praise the Lord. Bale undra, chala bond, super gondi. Chala chala bond, vesa nana. చెప్తావా మరి వాకింగ్? చెప్తావా చూసి చదువుతావా పని? చెప్పు, చూసి చదవగలవా? నేర్చుకోలేదక్క. చూసి చదవగలవా అంటున్నాను. ఓకే ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యు. ఇంకా ట్రై చేయి, చూసి చదవడానికి కూడా ట్రై చేయి సరేనా? ఓకే నెక్స్ట్. గాడ్ బ్లెస్ యు నానా. గుడ్ ఏంజెల్. డ్రాయింగ్ బరీ సో వెరీ గుడ్. అలా వాక్యం కూడా చక్కగా చక్కగా నేర్చుకో. ఓకే అంటే నువ్వు చదివితే వచ్చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్ నానా. వస్తుంది అక్క. వస్తుందా? వచ్చిందో వచ్చిందో వచ్చిందో. Joshi, praise the Lord. Praise the Lord.
Praise the Lord, Nana. Praise the Lord. God bless you, Nana. Wonderful. Akka. Akka. మా తమ్మునికి రోజు మార్నింగ్ ఈవినింగ్ గ్లూకోజ్ ఇంజెక్షన్ వేపిస్తారు అక్క, ప్రేయర్ చేయండి. అవునా? ఏదన్నా ఏమైనా ఇంకా నీకు మళ్ళీ కొంచెం వీజింగ్ ఉంది. అచ్చా అచ్చా అచ్చా, ప్రేయర్ చేద్దామా? ఎవరైనా ఉన్నారా ప్రజలక్క? కల్పనకున్నారు. వీడియో ఆఫ్ చేశారు. సరే, ఓకే, చేయమ్మా. మినిటే ఓకే అక్క. పిల్లలు మనందరం కూడా చేతులు జోడించి దేవుని సన్నిధిలో మరపెడదాము. చిన్న బిడ్డ జోషి కదక్క, ఓకే, జోషి కొరకు ప్రేయర్ చేద్దాం. పిల్లలు అందరు కూడా కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. ఓకేనా? కల్మోసం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి ప్రభా, ఈ సమయం బట్టి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మరి మా సండే స్కూల్ ని మరలా మని మేమందరం కూడా చేరుకొని నీ సన్నిధిలో ఆనందించుటకు గణపరచుటకు ఇచ్చిన భాగ్యంను బట్టి వందనాలు. ఈ సమయంలో మరి నైనా ఖుషి అని జోషి వాళ్ళ ప్రభా ప్రార్థన కోరి ఉన్నారు. చిన్న బిడ్డ జోషి నైనా ప్రభా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారు తండ్రి, బలహీనతలో ఉన్నారు తండ్రి. స్వస్థపరచండి, ఆరోగ్యము దయచండి, పరిపూర్ణ స్వస్థత దయచండి. అదిగోనైనా ప్రభా గ్లూకోజ్ అన్ని వెక్కిస్తున్నారు తండ్రి ప్రభా. ఏదైతే డాక్టర్స్ ఏదైతే చేస్తున్నారో వారికి సగిన జ్ఞానము దయచేసి నడిపించండి, పరిపూర్ణ స్వస్థతను దయచేయండి అయ్యా ప్రభా. చిన్న బిడ్డతో నీవే ఉండి నడిపించయ్యా, కుటుంబాన్ని ఆదరించి నీవే మహిమ పొందమని మంచి సాక్ష్యంతో వారు మా ముందు ఆడడానికి నైనా ప్రభా వారిని అందరినీ కూడా నీ చేత సమర్పిస్తూ ముఖ్యంగా జోషికి నైనా మీరు అనుగ్రహించబోతున్న గొప్ప నూతన ఆరోగ్యం పట్టి వందనని చెల్లిస్తూ యేసు క్రీస్తు అతిపశు నామం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అక్క. ఓకే నాన్న, ప్రైస్ లార్డ్, గాడ్ బ్లెస్ యు నాన్న. జోషి తగ్గిపోతుంది, తొందర తగ్గిపోతుంది. సరేనా? ప్రైస్ లార్డ్, ప్రైస్ లార్డ్ నాన్న. జాగ్రత్త, మమ్మీ ఎలా చిత్తాలు చేయాలి నువ్వు. సరేనా? హోంవర్క్ God bless you. Super, super. Wonderful. Bon, Nana. Chala chala bondi. Very good. Very good, Nana. God bless you. Support this. God bless you. Thank you. Akka prayer notes, Akka. Okay. Thank you, Akka. God bless you, Nana. Thank you. Your friend pe rahi di? Akka Jay, Akka. Abba, ya? Akka. దీపా వాళ్ళ అన్న. ఓహో, ఓకే, దీపాలానే ఉన్నాడు చూడడానికి. దీపాయి మళ్ళీ వచ్చిందేమో అని అడిగా. అవునా? నువ్వు అల్లర్ట్ చేయమని, నువ్వు గుడ్ గర్ల్. అక్క నేను డాన్స్ చేసేటప్పుడు తొక్కేస్తాను అక్క నా కాలు. ఏంటంటే మంచిగా మారిపోయింది. నా చైర్ కావాలంటే అక్క ఫైటింగ్ చేస్తాను అక్క. సరే సరే, ఓకే ఓకే నాన్న. గాడ్ బ్లెస్ యు, తెలి హోంవర్క్ బాగా చేసావు. జై ప్రీస్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యు. అదే మనం కూడా చేయాలి సార్. సరేనా? డై, నువ్వు కూడా హోంవర్క్ చేసుకొని రావు. దీపా, ఏం చేస్తున్నావు? అల్లరి చేసావా? దీపాయి చూడ, ఎంత సైలెంట్ గా ఉందో. చేయలేదు కదా, ఎంత మంచిగా ఉందో. అసలు చూసి మళ్ళీ నమ్మకూడదు అక్క, డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ కదా. దీపా, ప్రైస్ ది లార్డ్. ఏది నీ హోంవర్క్? ఏది దీపా, అన్మ్యూట్ చేసుకో. ప్రైస్ ది లార్డ్.
Praise the Lord. Ni homework idi. Telada. Rasava chupinchu. ఓకే రేపు వచ్చినప్పుడు కంప్లీట్ చేసుకుందా సరేనా నీ హోంవర్క్ రేపు కంప్లీట్ చేసుకుందా వాక్యం రాద్దాం నువ్వు బొమ్మలు వేయకపోయినా పర్వాలేదు కానీ మైండ్ చేయకపోయినా పర్వాలేదు కానీ మెమరీ వర్స్ మాత్రం నీ నోట్బుక్ లో రాసుకుని వచ్చేసాయి సరేనా గాడ్ బ్లెస్ యు నానా ప్రైజ్ ది లార్డ్ ఓకే నెక్స్ట్ ఓకే వెరీ గుడ్ నెక్స్ట్ చాలా చాలా బాగుంది నాన్న వెరీ గుడ్ మీ ఫ్రెండ్స్ కి అట్లా చక్కగా డిజైన్ చేసుకుని ఇవ్వచ్చు మీరు హ్యాపీ బర్త్డేస్ కి న్యూ ఇయర్ కి క్రిస్మస్ కి కదా చాలా చాలా బాగుంది వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు చెప్పండి మరి మెమరీ వాస్ చెప్పండి అక్క నేను నేర్చుకోలేదు అక్క చేయునప్పుడు వేటిని అడుగుదురో అవి దొరుకునని మీ నమ్మిన ఎడల మీరు వాటిని పొందుదురు వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు 1 2 3 4 5 6 7 8 9 10 20 10,000 వండర్ఫుల్ నాన్న సార్ నేను కొంచెం పెద్దది ఇచ్చేస్తాను నెక్స్ట్ టైం చిన్న చిన్నగా ఇస్తాను సరేనా దాన్ని కట్ చేయడం అవ్వలేదు కాబట్టి ఇచ్చేస్తాను నెక్స్ట్ టైం చిన్న వాక్యాలు నేర్చుకుందాం ఓకే గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు నాన్న నెక్స్ట్ బై జానవి ప్రైస్ ది లార్డ్ నాన్న గాడ్ బ్లెస్ యు నాన్న సూపర్ వండర్ఫుల్ మధ్యలో ఉందా వాక్యం ఉందా మధ్యలో అవునా బాగుంది వెరీ గుడ్ మీరు ప్రార్థన చేయినప్పుడు వేటిని అడుగుదురో అవి నమ్మిన ఎడల మీరు వాటిని పొందురని వారితో చెప్పాను మత్తయి 21:22 ఓకే నాన్న మీరు వాక్యం చెప్పినప్పుడు బ్రాకెట్ లో దొరికినవని అని పెట్టాడు కదా అది కూడా మనం చెప్పేసుకోవాలి సరేనా అది కూడా చెప్పాలి ఓకే నాన్న దొరికినవని నమ్మిన మీరు వాటిని అన్నింటినీ పొందుదురు ఓకే గాడ్ బ్లెస్ యు చాలా బాగా చెప్పారు 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40,000 ఓకే మీ వాయిస్ చాలా బాగుంది ప్రయత్నిస్తాను రోజు అట్లానే ఉండాలని అప్పుడు మీరు దేనికైనా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు అప్పుడు మీ వాయిస్ మాకు వినిపిస్తుంది మిమ్మల్ని ఏమైనా మేము అడగగలం చేయగలం సరేనా ఓకే నాన్న గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ థాంక్యూ అక్క ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ గాడ్ బ్లెస్ యు ఓకే నెక్స్ట్ అయ్యో జ్యోతి కృష్ణ హే క్యాప్టెన్ సర్ ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ అక్క అక్క మన సెలబ్రిటీ అక్క పెద్దలక్క మన సెలబ్రిటీ అక్క కలరింగ్ వాడే వేసుకున్నాడు అక్క చాలా చాలా బాగా వేసాడు సూపర్ నీకొచ్చా నువ్వు చెప్పి ఇంతకే నిన్న అసలు లెసన్ ఏంటో నీకు ఏమైనా అర్థమైందో నువ్వు చెప్పు ఒకసారి నీకు లెసన్ ఏం అర్థమైంది మీరు వాటన్నిటిని
పాటలన్నిటి పొందుకుందురు ఇరవై రెండు. Very good. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 21, 22, 23, 24, 25, 26, 27. Wonderful, Nana. God bless you. Praise the Lord, Akka. Praise the Lord. Come on, Akka. Well, you have a variety of them. Tell them. Okay. Very good. Bond, Nana. మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురు అవి దొరుకునని నమ్మిన ఎడల మీరు వాటిని పొందుకుందురు. మత్తయి 21, 22. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. చాలా చాలా బాగా చెప్పారు నాన్న. కొంచెం ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురు అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటిని పొందుకుందురు. మత్తయి పొందుదురు పొందుదురు పొందు కొందురు కాదు కదా. నువ్వేం రాసావు చూడు. పొందుదురు అని రాసావు, పొందు కొందురు అని రాసావా? పొందుదురు అని రాశాను. మరి ఇంకోలా చెప్తున్నారు కదా మీరు, పొందు కొందురు అని చెప్తున్నారు. ఎలాగుంటే బయట మనం మాట్లాడుకునేటట్లుగా చేయకూడదు. చక్కగా చేశారు. వండర్ఫుల్ నాన్న. ఓకే నువ్వు ప్రేయర్ చేసావా? ఓకే వెరీ గుడ్ అన్న. గాడ్ బ్లెస్ యు. థాంక్యూ అక్క. సెరీనా క్వీన్ ఏమి వినిపించట్లేదు. సెరీనా ప్రైజ్ ది లార్డ్. ప్రేయర్ బుక్ అక్క. హోంవర్క్ అక్క. ఇఫ్ యు బిలీవ్ యు విల్ రిసీవ్ వాట్ యు ఆస్క్ ఫర్ ఇన్ యువర్ ప్రేయర్. మాథ్యూ 21:22. వెరీ గుడ్ నానా. చాలా చాలా బాగుంది. చాలా బాగుంది నానా. మీకేమర్థమైంది నిన్న లెసన్? అర్థమైందా? జీసస్ అన్ని ఇస్తారా? మనం నమ్మితే ఏమైనా ఇస్తారు. వెరీ గుడ్ నానా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 21, 22, 23. Wonderful, Nana. Praise the Lord. Next. Praise the Lord. Next. ఈ ప్రిస్కిల్ ఎప్పుడు వీడియో బ్లాక్ గా కనిపించుకుంటూ ఉంటారో ఏంటో. Praise the Lord. అన్ని చేసుకోమా. ప్రైజ్ లార్డ్ తనిష్క. చక్కగా తీసుకొచ్చాం. ఇప్పుడు చక్కగా నువ్వు క్లియర్ గా కనిపిస్తున్నావు మాకు. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు నానా. ప్రైజ్ ది లార్డ్. అయ్యో నేను ఇక్కడ ఆస్తు అన్మ్యూట్ అని వస్తుందిగా చూడు ఇప్పుడు.
అన్మ్యూట్ అవ్వకపోతే ఒకసారి వాళ్ళని కోహోస్ట్ చేసి అన్మ్యూట్ చేసుకుని అది అయిపోయిన తర్వాత మళ్ళీ కోహోస్ట్ తీసేమ్మా. సరిగ్గా కనిపించట్లే కదా లెసన్ టైమ్ లో, కనిపిస్తున్నావా నువ్వు? అన్మ్యూట్ చేస్తా ఇప్పుడు. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. ముంబై కక్క. మెమరీ వర్స్ అక్క, మాథ్యూ 21:22. అండ్ ఆల్ థింగ్స్ వాట్ ఎవర్ యూ షల్ సీక్ ఇన్ ప్రేయర్ బిలీవ్ యూ షల్ రిసీవ్ ఇట్. మాథ్యూ 21:22. Very good, Kara. God bless you. Okay. But Rose, time could you say, Nana? God bless you. Next. Okay, Danny. Where are you from school? I'm not from school. 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 ఉన్నాయో చక్క కదా, మీరు చక్క వాక్యాలు నేర్చుకోవచ్చు, దాని మీద బొమ్మలు వేసుకొని నేర్చుకోవచ్చు. అబ్బాబ్బా థ్యాంక్ యూ ఎస్ఐ చెప్పారా మరి. ఓకే మత్తయి 21:22. మీరు ప్రార్థన చేసినప్పుడు ఏదైనా అడుగుతాడో అది పొందుకొని ఉంటాడు. యోహాను 3, 16. Very good, Nana. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 5,000. Okay, very good, Nana. First rose, I'll stop following it. Sorry, Nana. Okay, next. Praise the Lord, Akka. Praise the Lord. బాగుంది నాన్న, చాలా చాలా బాగుంది. వెరీ గుడ్. చెప్తానక్కా, మత్తయి 21:22 ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుతురో దొరకనని నమ్మిన ఎడల మీరు వాటిని పొందుదురు. మత్తయి 21:22 వాటిని పొందుదురు. ఓకే, మీ వెనకాల లైట్ పడుతుందన్నా మిర్రర్ లో నుంచి, అది చూసుకోండి సారి. ఓకేనా? చాలా బాగుంది. వెరీ గుడ్ నాన్న. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40,000. వండర్ఫుల్. థాంక్యూ అక్క. గాడ్ బ్లెస్ యు. ఓకే, ఎనీవేస్ సాగ్ కొడదాను. నెక్స్ట్. హాయ్ జాయ్. ఈరోజు జాయ్ మాట్లాడతాడు. నిన్న ఏమి విన్నాడు, ఏం అర్థమైందో లెసన్ చెప్తాడు మనకి జాయ్. అక్క నేను చెప్పమంటున్నాడు అక్క.
నువ్వు చెప్పవా? ఆ చెప్పు అక్క. చెప్పు రూత్ చెప్పు. అక్క వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఆ చిన్ని బాబుకి దొరికింది అక్క. వాళ్ళు దేవుని పైన విశ్వాసం పెట్టకుండా వాళ్ళు ప్రార్థన చేయకుండా అట్లా వెయ్యి రోజులు గడుపుతా ఉంటే వాళ్ళు కొన్ని రోజుల్లో చనిపోయేవాడు అక్క. ఇంకా ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు చనిపోకుండా ఉన్నారు అక్క. అబ్బా వెరీ గుడ్ నానా. ఆ ఇంకా చెప్తా ఆలోచించి చెప్తా బలే చక్కటి పాయింట్ చెప్తా నువ్వు. God bless you. వెరీ గుడ్. నేను అనుకుంటున్నాను ఎవరు చూపిస్తారా ఎవరు చేస్తారా అని. చెప్పండి. మీరు ప్రార్థన చేయొచ్చు, మీకు ఏది కావాలో అది దొరుకుతురు. ప్రైజ్ ది లార్డ్. జాయ్ ట్రాన్స్లేషన్ బైబుల్ అదే అన్నా. ఇంకేదో వాడుకోవచ్చా? బాగుంది నాన్న వైశాలి, బాగుంది, సూపర్ గా ఉంది. చెప్పు నానా, నువ్వు చెప్తా చెప్పాలి. మనము ప్రార్థన చేసినప్పుడు మేము ఏం అడుగుతాము అది అడుగును. మత్తయి 22:21-22. వైశాలి ట్రాన్స్లేషన్. మరి రూత్ నీ ట్రాన్స్లేషన్ ఎలాగో చెప్తున్నారా? ఓకే వాక్యం చెప్పారు ఒకసారి నువ్వు. అక్క మెమరీ వర్డ్ చెప్తానక్క. చెప్పు. మీరు ప్రార్థన చేసినప్పుడు ఏది అడుగుతారో అది మీరు పొందుకుంది. మత్తయి 21. ఓకే నానా, ఏదైతే మొత్తం మీరు అర్థం మాత్రం చెప్పగలిగారు. నమ్మడే బస్ కాదు నానా అది. ఓకే అక్క ఫస్ట్ వర్డ్ వర్డ్ 1940. వెరీ గుడ్ నానా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70,000. ఎవరు చూపిస్తారా అనుకున్నాను, ఎవరు చూపించాంగా మీరు మాత్రం జ్ఞాపకం పెట్టుకుని చాలా బాగా చేసుకొచ్చారు. వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యూ. మీ బైబుల్ ట్రాన్స్లేషన్ కూడా చాలా చాలా బాగుంది. మీరు పెద్దవాళ్ళు అయిందో అలాగే చెప్తారా? మరి మీరు కూడా బైబుల్ ట్రాన్స్లేట్ చేయాలా కొన్ని కొన్ని భాషల్లో చేస్తారా? నువ్వు అన్నావు కదా ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి చిన్నపిల్లల మధ్య పరిచయం. ఓకే నాన్న, డన్. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్. మీ వర్షం ఆగిపోయింది. మత్తయి 21:22. మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురు అవి దొరికినవన్నీ నమ్మిన ఎడల వాటిని మీరు పొందుదురని వారితో చెప్పాను. మత్తయి 21:22. మత్తయి అంతేనా? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40,000. థాంక్యూ అక్క. వెరీ గుడ్.
నెక్స్ట్ గాడ్ బ్లెస్ యు రోహిణి థాంక్ యూ వెస్ట్ కూడా వింటాం వెరీ గుడ్ నెక్స్ట్ షారన్ ప్రైజ్ టు ద లార్డ్ ప్రైజ్ టు ద లార్డ్ షారన్ వెరీ గుడ్ చాలా బాగుంది మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదా అవి దొరికిన నర్మినాడులో వాటిని అన్నింటినీ పొందుదురు మొత్తం 21 అధ్యాయం 22 వచనం వెరీ గుడ్ వెరీ గుడ్ 1 2 3 4 5 6 7 8 9 10 25,000 అప్పుడు మా తమ్ముడు వచ్చాడు అవ్వలేదు అక్కడ అయ్యో తమ్ముడు అంతే అన్నిటికీ ఆలోచించాలి గాడ్ బ్లెస్ యు నాన్న నెక్స్ట్ టైం ఏది మిస్ అవ్వద్దు ఓకే చక్కగా హోంవర్క్ చేస్తావు వేసేసిన తలాంతా వేసే చూపించి మళ్ళీ ఇచ్చేసాయి తిరిగి ఓకే గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ ప్రైజ్ ద లార్డ్ అక్క ప్రైజ్ ద లార్డ్ స్తుతి అక్క హోంవర్క్ అక్క అక్క మెమరీవర్స్ చెప్తున్నా అక్క మత్తయి సువార్త 21 మత్తయి సువార్త 21:22 If you believe, you will receive whatever you ask for in prayer. Matthai Suvartha 21:22 అరే చక్కగా మెమరీ వాస్ ఇంగ్లీష్ లో చెప్పావు కదా రిఫరెన్స్ కూడా ఇంగ్లీష్ లో చెప్పు ఓకే నాన్న 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40,000 వెరీ గుడ్ స్తుతి చాలా బాగా చెప్పావు ఇంకా ఇంకెవరు ఉన్నారు హోంవర్క్ చూపించడానికి మీ కెమెరా ముందు పెట్టండి స్పాట్ లైట్ చేస్తాం ప్రిస్కిల్లా పర్సన్స్ ప్రిస్కిల్లా ప్రైజ్ లార్డ్ అక్క ఇప్పుడు పర్టికులర్ పెట్టనండి మాథ్యూ 21:22 ఇఫ్ యు బిలీవ్ యు విల్ రిసీవ్ వాట్ ఎవర్ యు ఆస్క్ ఫర్ ఇన్ ప్రయర్ మాథ్యూ 21:22 If you believe, you will receive whatever you ask for in prayer. Matthew 21:22. Thank you. Very good, Dana. My voice and pinch again. My character chapter. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40,000 Okay. God bless you. జాయిన్ అవ్వలేదు ఫోన్ లో జాయిన్ అవ్వన్న ఫోన్ లో అవునా ఓకే వాయిస్ కొంచెం తక్కువగా ఉంది ఓకే నెక్స్ట్ చాలా లో ఉంది మా ఆడియో సెట్ చేయాలి అక్క ఓకే నెక్స్ట్ ఇంకా ఎవరు ఉన్నారు చూపించడానికి హోంవర్క్ అందరు అయిపోయారా లక్ష్మీప్రియ అంట ఓకే అయితే హోంవర్క్ ఎలా చేయాలో రేపు ఎలా తీసుకురావాలో ఒకసారి తనకి చెప్పండి అమ్మా అలాగే నాన్న ఇంకా ఇదిగో ఇక్కడ చింటూ చిన్ను భానుశ్రీ శాంజియాన్ వాళ్ళు కనిపిస్తున్నారు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదరో అవి మీకు దొరికినని నమ్మిన ఎడల మీరు వాటన్నిటిని పొందుదరు మత్తయి 21:22 ప్రార్థన చేయనప్పుడు మీరు వేటిని అడుగుద్రో అవి దొరుకునని నమ్మిన ఎడల వాటన్నిటిని పొందుదురు మత్తయి 21:22 పిల్లలు ఎవరు కూడా దొరికినవి అని కరెక్ట్ గా పలకలేదమ్మా దొరికినవని చెప్పండి పిల్లలందరూ దొరికినవని దొరికినవి అందరూ చెప్పండి దొరికినవని అంటే ఆల్రెడీ మీకు వచ్చేసాయి అని దొరికినవి అంటే ఆల్రెడీ మీకు దొరికిపోయాయి అని నమ్మాలి మీరు అది అదే కీవర్డ్ అసలు మొత్తం వర్స్ కి ఆ మాట కరెక్ట్ గా పలకపోతే ఆ బైబిల్ వర్స్ మీరు నేర్చుకుని కూడా ఉపయోగం లేదు పిల్లలు అందరూ కూడా
దొరికినవని ఇంగ్లీష్ లో కూడా చదువుకుంటే మీకు క్లియర్ వస్తుంది. ఇంగ్లీష్ చదవండి, దొరికేసాయి దొరికేసాయి అని నమ్మాలి. ఇద్దరు కూడా ప్రకాష్ నువ్వు కూడా చక్కగా వచ్చేసావు, ప్రతిరోజు కూడా నువ్వు వచ్చేసావు, సరేనా? వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు నాన్న. ఇంకెవరు ఉన్నారు? చిన్ను చింటు. ఓకే అటెండ్. తెచ్చుకొచ్చారా మీరు మెమరీ వర్క్ చేశారా? ఇదే మీ ఫస్ట్ హోంవర్క్? రోజు చేస్తారా? చేస్తున్నా. చెప్పండి మరి, మీరు మెమరీ వర్క్ చెప్పండి చక్కగా. If you believe you will receive whatever you ask for in prayer. Very good. Matthew 21:22. చెప్తున్నానా నీకు కూడా వచ్చినా? చెప్తున్నానా, నువ్వు చెప్తావా? చెప్తానక్క. చెప్పు. You believe you will receive whatever you ask for in prayer. Matthew 21:22. Very good, Nana. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50%. With that, you got to learn us, na? English is just a verbal exercise. Very good. Next, God bless you, Nana. Praise the Lord, Akka. Hi, Joshua, Daniel, born, na? Praise the Lord, Akka. Hey, my princess, say the money. Hi, to Akka. Okay. I'll just step up, hi, to money. చెప్తావా? చూసి చెప్తావా? ఓకే ఓకే, గాడ్ బ్లెస్ యు. మా చదవడానికి ప్రయత్నం చెయ్యు, సరేనా? దెబ్బ తగిలింది అక్క, నా కోసం ప్రేయర్ చేయరా. ఎక్కడ తగిలింది అన్న? ఎప్పుడు తగిలింది దెబ్బ? ఎక్కడ అయితే పడిపోయావా? అదే అదే. ఓకే, ఎవరున్నారు అక్క? పిల్లలు, ప్రైజ్ లార్డ్ పిల్లలు, జాష్వా డానియల్ గురించి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, వందనాలు స్తోత్రములు ప్రభువా. ఈ సాయంకాల సమయంలో మా ప్రియ కుమారుడు జాష్వా డానియల్ నిమిత్తం నీ పాద సాన్నిధ్యంకి వచ్చుచున్నాము నాయన. కుమారుడు ఆడుకున్న సమయంలోనూ పరిశుద్ధాత్ముడా కింద పడి నాయనా చేయికి దెబ్బ తగిలి ఉంటుండగా ఆ గాయపడిన నా తండ్రి స్థలములో తండ్రి నీకు వందనాలు నాయన. మీ హస్తమును ఉంచి సంపూర్ణ స్వస్థతనిచ్చి వాతావరణ పరిస్థితిని బట్టి ఆ గాయం పెద్దగా అవ్వకోకుండా వెంటనే తగ్గిపోవునట్లు మీ కృపా సహాయతను అనుగ్రహించమని, తన ఆటపాటలో చదువులో హోంవర్క్లన్నింటిలో మీ సన్నిధిని మీ జ్ఞానమును ఉంచమని ఏసై పరిశుద్ధ పుణ్యనామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లలు భలే కూర్చున్నారా? మీరు లేట్ అవుతున్నారు ఏంటి రోజు? పడుకొని లేట్ వస్తున్నారా? If you believe, you will receive whatever you have asked in the prayer. Matthew 21:22. Very good, Nana. Please, Balegi sir. Thank you, Akka. మీరు ప్రార్థన చేయగాప్పుడు వేటిని మీరు అడుగుదురో అది మీకు దొరికెదను అని వారితో చెప్పారు. Matthew 21:22. ఓకే, అయిపోయింది అందరు కూడా? వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40,000. వండర్ఫుల్. అయితే ఇంకెవరైనా మిగిలిపోతే గనక లెసన్ అయిపోయిన తర్వాత విందాం, సరేనా? అప్పటికే 5 మినిట్స్ అయిపోయింది కాబట్టి. అవర్ టు ప్రజల అక్క. ఓకే అక్క, పిల్లలు ప్రైజ్ ది లార్డ్. ఏంటి రోజు ఎవరికి ఓవర్ ఇవ్వట్లేదు, నేనే తీసుకుంటున్నాను.
ఈ రోజు లెసన్ నాదే. ఓకే, యు హావ్ టు బేర్ విత్ మీ. ఓకే ఓకే, మరి ప్రేయర్ చేసుకుందామా, దేవునితో మాట్లాడిద్దామా? శాంసియోన్ తర్వాత చూస్తాం నాన్న మీ హోంవర్క్. ఓకే, మరి వీడియోస్ ఆన్ చేసుకుంటారా అందరూ ప్లీజ్. వెరీ గుడ్ జాయింట్ సోనిక. శాంసియోన్ తర్వాత చూస్తాం ప్లీజ్. ఓకే ఓకే, అందరూ మరి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఓకే, మహోన్నత మహాగణుడా, అద్వితీయుడా, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి యేసయ్య. ఇప్పుడు వరకు మాకు తోడు ఉండి తండ్రి యేసయ్య, ఇప్పుడు వరకు మీరు నడిపించుకున్న రీతిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ఇప్పుడు లెసన్ చెప్తుండగా తండ్రి యేసయ్య, మీరే తండ్రి యేసయ్య మీ మాటలు నా నోట ఉంచి తండ్రి యేసయ్య పిల్లలతో సూటిగా మాట్లాడడానికి కావాల్సిన మాటలు నా నోట్లో పెట్టమని వేడుకుంటున్నా. నీస్క్రీస్ ప్రశస్త దివ్యనామంలో అడిగి బతుకున్నాడు వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆ మెయిన్. అందరూ ఆమెన్ చెప్పారా? ఓకే, వెరీ గుడ్. మీ బైబిల్, మీ బుక్, మీ పెన్ ఇది అందరూ చూపించాను నాకు ఇప్పుడే ఫటాఫట్. మీ పక్కన లేవా, ఎక్కడో పెట్టొస్తున్నారా? ఓకే ఓకే, అందరి దగ్గర ఉన్నాయి. వావ్, కలుపునక్క, సూపర్ మీరు. ఓకే, వండర్ఫుల్ అన్న. అయితే లెసన్లోకి వెళ్ళిపోతాం. ఓకే, ఏముందో ఈరోజు వేసే మనతో ఏం మాట్లాడతారో చూద్దాం. నేను అందరినీ చూస్తూ ఉంటాను. ఓకే, స్కూల్ స్కూల్ ఎంతమంది మిస్ అవుతున్నారు చెప్తారా? హ్యాండ్ రేస్ చేయండి, ఎంతమంది స్కూల్ మిస్ అవుతున్నారు అక్క? నేను స్కూల్కి వెళ్ళాలక్క. ఓకే, హ్యాండ్ రేస్ చేయటం అంటే మీరు అక్కడ క్లిక్ చేయొద్దు, జస్ట్ హ్యాండ్ రేస్ చేయండి. మీరు అందరు నాకు కనిపిస్తున్నారు. ఎంత మిస్ అవుతున్నారు స్కూల్ని? చాలా మిస్ అవుతున్నారా? ఇంత ఇంత చాలన్నా? అయ్యో, అయ్యే, కొంతమంది మిస్ అవ్వట్లేదప్ప. ఎవరు మిస్ అవ్వట్లేదు? మిస్ అవ్వడం అంటే రెండు అర్థాలు ఉన్నాయి. అయ్యో, స్కూల్కి వెళ్ళలేకపోతున్నాను అది మిస్ అవ్వడం వేరు, ఉండి కూడా వెళ్ళకపోయి ఎగ్గొట్టేయడం అది కూడా మిస్ అవ్వడమే కదా. మీరు ఏం మిస్ అనుకుంటున్నారు? జయంత సోనిక చెప్పండి, అన్మ్యూట్ చేసుకోండి. అప్పుడు ఇప్పుడు ఇంకొక ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, స్కూల్కి వెళ్ళినందుకు ఏమైనా బాధపడుతున్నారా, బోర్ ఫీల్ అవుతున్నారా, అలాగ సోనిక మీరు ఎలా స్కూల్ ని మిస్ అవుతున్నారు? వెళ్ళట్లేదు అమ్మాయ్యా అనుకుంటున్నారా, వెళ్ళట్లేదు అయ్యో అనుకుంటున్నారా? వెళ్ళట్లేదు అయ్యో అనుకుంటున్నాం అక్క. అయ్యో అనుకుంటున్నారా, ఎందుకు అక్క? అక్కడ అయితే మా ఫ్రెండ్స్ తో కూర్చుని కలిసి కూర్చుని క్లాస్ వినాలనుకుంటుంది అక్క. ఆన్లైన్ క్లాస్ ఉంటుంది అక్క. సరే సరే, ఇంకా ఇంకేం మిస్ అవుతున్నారు? స్కూల్ కు వెళ్తున్నప్పుడు మీతో ఏం తీసుకెళ్తారు? స్కూల్లో ఏమేమి ఉంటాయి? టేబుల్, చైర్, వైట్ బోర్డ్ లేదా బ్లాక్ బోర్డ్, గ్రీన్ బోర్డ్ కదా, చాక్, మార్కర్, ఇంకా రకరకాలు ఉంటాయి కదా. స్కూల్లో అయితే టేబుల్ ఉంటాయి, చైర్లు ఉంటాయి, మన ఇంట్లో ఉన్న దాంట్లోనే మనం కూర్చోవాలి ఇప్పుడు కదా కదా. బోరింగ్ కొంచెం మిస్ అవుతున్నాం కదా. ఎలా మిస్ అవుతున్నారు? అయ్యో వెళ్ళట్లేదు అని మిస్ అయిపోతున్నారు కదా, చాలా మిస్ అయిపోతున్నారు కదా. ఓకే సరే, అయితే మీరు స్కూల్కి వెళ్తున్నప్పుడు ఏమేమి తీసుకెళ్తారు మీతో? మీతో ఏమేమి తీసుకెళ్తారు స్కూల్కి వెళ్ళినప్పుడు? బ్యాగ్, లంచ్ బాక్స్. ఓకే, లంచ్ బాక్స్. ఓకే, బ్యాగ్, లంచ్ బాక్స్. ఇంకా బ్యాగ్ లో ఏమేమి ఉంటాయి లంచ్ బాక్స్ తో? బుక్స్. ఆహా, ఇంకా కొత్త వాళ్ళు చెప్పాలి. లక్ష్మీ ప్రియా, నువ్వు స్కూల్కి వెళ్ళావా? నువ్వు స్కూల్కి వెళ్తున్నప్పుడు ఏమేమి తీసుకెళ్ళావు అని మీరు చేసుకో. తీసుకెళ్ళావా? సరే సరే, చాలా మంది పాయింట్ క్యాచ్ చేస్తారు. అయితే బ్యాగ్లో బుక్స్ ఉంటాయి కదా, లంచ్ బాక్స్ ఉంటది, పెన్ ఉంటది, బుక్స్ ఉంటాయి. అన్నిటికంటే మీకు ఏమి ఇష్టం? బ్యాగ్లో ఉన్న అన్నిటికంటే మీకు ఏమి ఇష్టం చెప్పండి. బుక్స్ ఇష్టమా? మ్యాథ్స్ బుక్స్ ఇష్టమా? సోషల్ ఇష్టమా? సైన్స్ ఇష్టమా? లేదా టిఫిన్ బాక్స్ ఇష్టమా? ఏమిస్తాం? బుక్స్ ఇస్తామా రోహిణి? నీకు బుక్స్ ఇస్తామా? అబ్బా సూపర్ అబ్బా అబ్బా, గ్రీష్మకి తినడం ఇష్టం అంట. ఇంకా మసి కృపాకి కూడా బుక్స్ ఇస్తాం. అబ్బో, స్తుతి రాయ్ కూడా, అందరికి బుక్స్ ఇస్తాం. ఎవరు నా పార్టీ లేరు. అయితే తిన్న ఎవరికి ఇష్టం లేదా? నాకు ఇష్టం లేదు అనుకోండి. ఓకే, మనం ఎక్కువగా వెయిట్ చేసిన టైం ఏ టైంకి? బ్రేక్ టైం కదా. బ్రేక్ టైమ్ లో ఏమేమి ఉంటాయి పిల్లలు? బ్రేక్ టైమ్ లో తిన్నాం కదా రకరకాల ఫుడ్స్,
కదా ఏమేమి మీ మమ్మీ ఏమేం ప్యాక్ చేసేవారు షేర్ చేసుకునే వాళ్ళ మీ ఫ్రెండ్స్ తో లేదక్క నేను ఒక్కదాన్నే తినేస్తాను ఎవరికి షేర్ చేసుకోరా అక్ష ఏంట కల నోరు చేసావా వాళ్ళతో ఖ్యాతి వెరీ గుడ్ అయితే కొంతమంది స్నాక్స్ లాక్కుంటారు కదా లాక్కున్న క్యాండిడేట్స్ కూడా ఉంటారు కదా ఒక్కొక్క టిఫిన్ బాక్స్ కహాని అడిగితే నిమ్మకు ఒక్కొక్క కహాని ఉంటది బెండట్ అన్నయ్యకి ఒకటి ఉంటది మిన్నీ అక్కకు ఒకటి ఉంటది చాలి మంకులకు ఒకటి ఉంటది కదా అందరికి ఫేవరెట్ బ్రేక్ టైం కదా ఎవరు ఏమనరు ఎంత మాట్లాడుకున్నా ఎవరు ఏమనరు కదా స్కూల్లో తిరగచ్చు బాల్కనీలో రావచ్చు గ్రౌండ్ కి వెళ్ళొచ్చు కదా బ్రేక్ టైమ్ లో ఒక 15 మినిట్స్ బ్రేక్ టైమ్ లో చాలా చేయొచ్చు మనం కదా రకరకాల ఫుడ్ అబ్బాబ్బా ఎంత మిస్ అయిపోతున్నాం బట్ ఫైన్ ఇంట్లో కూర్చొనైనా మనం తినగలుగుతున్నాం దేవునికి వందనాలు కదా మనకి తిండి ఉంది ఓకే సరే అయితే ఈ రోజు మనకి లెసన్ ఏంటి రిఫరెన్స్ ఏంటి అవన్నీ కూడా ఒకసారి చూసేద్దామా ఎక్కడ ఉందో ఓకే జాన్ చాప్టర్ 6 verses 1-14 ఓకే సో అందులో ఒక వర్స్ చదువుతాం జాన్ చాప్టర్ 6 verse 10 ఓకే పేజ్ నెంబర్ 85 తెలుగు బైబిల్లో పేజ్ నెంబర్ 85 ఓకే జాన్ చాప్టర్ 6 verse 10 లో జీసస్ సెడ్ హ్యావ్ ది పీపుల్ సిట్ డౌన్ యోహాన్ సువార్త 6వ అధ్యాయం 10వ వచనం యేసు జనులను కూర్చోబెట్టమని చెప్పాను ఓకే ఎందుకు కూర్చోమన్నారు ఏంటి చూసేద్దామా సో యేసయ్య ఎప్పుడు కూడా ఏసైతే ఎవరు ఉండేవాళ్ళు పిల్లలు శిష్యులు ఉండేవాళ్ళు శిష్యులు యేసయ్య చాలా ఆశ్చర్య కార్యాలు ఏసే చేశారు కదా స్వస్థత కార్యాలు చేశారు అవునా మనందరం విన్నామా స్వస్థత కార్యాల కోసం విన్నారా లేదా ఖ్యాతి ఒక దగ్గర కూర్చోవాలి రేచల్ హ్యాండ్ ఇస్ చేకు ఓకే అందరము వినాలి ఓకే అటు ఇటు చూడకూడదు నేను అందరినీ చూస్తుంటా నేను స్క్రీన్ చెక్ చేసిన అందరినీ చూస్తున్నా జాగ్రత్త ఓకే సో ఏసే ఏ కార్యాలు చేశారు ఒకసారి చెప్తారా ఒక్క వన్ మిరాకిల్ చెప్పగలరా మనకి ఒక బ్రెడ్ ఉంటే దాన్ని 10 బ్రెడ్ లాగా అక్క ఎక్కువ చేస్తారు అక్క ఒక్క బ్రెడ్ ఉంటే 10 బ్రెడ్లు చేస్తారా ఓకే ఓకే సరే గుడ్డి వాళ్ళకి కళ్ళు వచ్చాయి చోటు వాళ్ళకి చెవులు వచ్చాయి కదా అన్ని కూడా స్వస్థత కార్యాలు చేశారు ఆశ్చర్య కార్యాలు బోల్డ్ బోల్డ్ చేశారు కదా సో ఏసైన్ ఎక్కడ చూసినా కూడా జనాలు గుంపులు గుంపులు ఫాలో అయిపోయేవాళ్ళు పిల్లలు ఎంత అంటే హీ బికేమ్ అ పబ్లిక్ ఫిగర్ ఇంకంతే ఏసై ఇక్కడ ఉన్నారని తెలిస్తే ఒకరి తర్వాత ఒకరికి ఆ న్యూస్ పాస్ అయిపోయి అందరూ కూడా ఏసై వెంట వచ్చేసేవాళ్ళు అనమాట సో ఎందుకంటే ఏసీఆర్ చాలా మంది స్వస్థపరిచారు హీల్ చేశారు ఆశ్చర్య కార్యాలు చేశారు సో ఇవన్నీ కూడా విన్న వాళ్ళు అవునా నిజంగా ఏసీ ఎలా ఉంటారా నేరుగా చూద్దామని చెప్పి కొంతమంది వచ్చారు అనమాట సో అలాగా శిష్యులకి ఏసీకి అసలు చాలా టైర్డ్ అయిపోయి ఉంటారు కదా అలాగా అందరినీ చూసుకుంటూ వాళ్ళకి బోధిస్తూ సరే శిష్యులు టైర్డ్ అయ్యారని చెప్పి ఏసీఆర్ వాళ్ళ శిష్యులు కొండ మీదకి ఎక్కారు వాళ్ళకి భోజనం చేసే టైం కూడా లేదు పిల్లలు అంత స్ట్రెస్ అయిపోయేవారు సో వాళ్ళు కొండ ఎక్కున్నప్పుడు అయితే ఒక్కళ్ళు గమనించారు ఒక్కళ్ళ తర్వాత ఒక్కళ్ళు ఇంకంతే ఫుల్ గా ఏసీ ఇక్కడ ఉన్నారని చెప్పేస్తే ఒక్కళ్ళ తర్వాత ఒకళ్ళు గుంపు గుంపు అమ్మో ఎంత మంది ఉన్నారు చూడండి ఎంత మంది ఉన్నారో బాబోయ్ కెన్ యూ కౌంట్ దెమ్ బాబాయ్ చాలా కష్టం కదా ఒక్కొక్కరిని కౌంట్ చేసుకుంటూ ఉంటే ఇంక మనకి 5:30 కాదు 6:37 అయిపోద్ది కదా ఇంకా కౌంట్ చేసుకోకుండా చాలా మంది వచ్చారు అంటే చాలా అంటే చాలా మంది ఒకసారి ఏసీ దగ్గరికి ఏసీ ఎక్కడ ఉంటే అక్కడ వచ్చేస్తూ ఉండేవారు జనాలు సో చూడండి ఎంత మంది ఉన్నారో సో ఏసీ వాళ్ళు చూసాక అయ్యో వాళ్ళకి ఆకలిస్తుందేమో అని చెప్పి ఏసీ ఆ ఫిలిప్ ఎవరంట ఫిలిప్ ఓకే ఫిలిప్ ని ఏమని అడుగుతారంటే ఫిలిప్ మనం వీళ్ళందరికీ కూడా భోజనము రొట్టెలు ఎక్కడ దొరుకుతాయి అని చెప్పి ఫిలిప్ ని అడిగారు ఎవరిని అడిగారు మీరు మూమెంట్ ఇవ్వండి చాలా నేను చూస్తున్నా ఫిలిప్ ఓకే ఫిలిప్ నడిగితే ఫిలిప్ ఏమన్నారంటే ఏసయ్యా ఏమంటున్నావు ఏసయ్యా వీళ్ళందరికి కొంచెంలో కొంచెం తినాలంటే 200 సిల్వర్ కాయిన్స్ అవుతాయి 200 దినారాలు అవుతాయి అని చెప్పి అంటున్నారు ఎంత పిల్లలు 200 ఎంత చెప్తారా మళ్ళీ 200 ఓకే ఎస్ ఎస్ తనిష్క వెరీ గుడ్
200 సిల్వర్ కాయిన్స్ అవుతాయి. ఆ 200 సిల్వర్ కాయిన్స్ అంటే ఏంటి ఎంత చూద్దామా. ఒకసారి జాన్ చాప్టర్ 6 వర్స్ 7 తీయండి. జాన్ చాప్టర్ 6 వర్స్ 7 ఎవరైనా ఒకరు చదవండి. తీసారా ఎవరైనా? రోహిణి అన్ని అందుకు ఫిలిప్ వారితో ప్రతి వాడును కొంచెము కొంచెము పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పెను. సో చూసారా ఇక్కడ ఏమైంది? సెవెంత్ వర్స్ లో దీనారా దగ్గర 200 ఉంది. చూసారా ఇక్కడ కనిపిస్తుందా? అయ్యో హైలైట్ చేద్దాం ఒక నిమిషం. ఇక్కడ చూడండి దీనారము అని ఉంది. అయ్యో ఇది 200 ఉంది కదా. సో ఇక్కడ ఫుట్ నోట్ చూడండి, కిందకు వచ్చేయండి. తెలుగు బైబిల్స్ లో చెప్తున్నా. రోహిణి ఒకసారి అన్మ్యూట్ చేసుకోమ్మా. ఆ ఫుట్ నోట్ ఏముంది చదువు అక్క. అక్క అది ఒక దేనారం ఇంచుమించు అర్ధ రూపాయి. ఒక దేనారం ఇస్ ఈక్వల్ టు అర్ధ రూపాయి అక్క. బైబిల్ మనం ఇలా కూడా చదవాలి కదా. ఫుట్ నోట్స్ కూడా చూడండి. ఇక్కడ దినారము అని ఉందంటే అక్కడ మనకి ఇంచుమించు ఎంత ఉందంట? 50 పైస్ కదా. ఇండియాలో పైస్ అంటారు, అబుదాబిలో ఫిల్స్ అంటారు, కతార్లో దిహరమ్స్ అంటారు. ఇదే పైస్ ని ఓకే. ఆ ఏసే అంటే ఆ కాలంలో 50 పైస అంటే చాలా ఎక్కువ పిల్లలు కదా. ఇంచుమించు 1 దిహరమ్, దిహరమ్ అంటే ఇంత అవుతుంది బాబోయ్. ఒకటి 1 దిహరమ్ ఇలా అవుతుందంటే చాలా కష్టం వేసే ఇంత మందికి 200 సిల్వర్ కాయిన్స్ అవుతాయని చెప్పి ఫిలిప్ అంటున్నాడు. అయ్యో 200 సిల్వర్ కాయిన్స్ నిజమే కదా, ఇంత మందికి ఫీడ్ చేయడం 200 సిల్వర్ కాయిన్స్ పైన అవుతాయి అంటే ఎక్కడి నుంచి తెస్తారు వాళ్ళు? మీరు ఇస్తారా? మనం చేయగలమా? ఇవ్వలేము కదా. అసలు ఎక్కడి నుంచి తెస్తారు? వేసి ఇలా అడిగాడు ఫిలిప్ ఇలా చెప్పేస్తారు. అయితే ఇదంతా కూడా ఎవరు వింటున్నారు? ఆంధ్రేయ. ఆంధ్రేయ వింటున్నాడు. ఆంధ్రేయ ఎవరు? ఈ ఫిలిప్ అండ్ ఆంధ్రేయ ఎవరు అసలు? మీకు ఎవరికైనా గుర్తుందా? రోహిణి కాకుండా కొత్త వాళ్ళకి ఇంకా ఎవరు వీళ్ళు? పీటర్ పీటర్ బ్రదర్ అక్క. పీటర్ బ్రదర్. నీకు ఎలా గుర్తుంది? సాంగ్ గుర్తుందా నీకు? 12 డిసైపుల్ సాంగ్ ఎవరికి గుర్తుంది? 12 డిసైపుల్ సాంగ్ ఎవరికి గుర్తులేదా? ఓకే జయంత్, సోనిక, ఎస్, రోహిణి, వెరీ గుడ్ కదా. చక్కని సాంగ్ అంకుల్ రాశారు, మీరు అందరు నేర్చుకున్నారు, కొంతమంది సర్టిఫికెట్స్ కూడా వెళ్ళాయి. సో ఎనీవే, సో పీటర్ బ్రదర్ అయిన ఆండ్రూ కదా, హీస్ వన్ ఆఫ్ ద డిసైపుల్స్. సో ఆయన ఏం చేశాడంటే ఈ చిన్నవాడి దగ్గర 5 లోవ్స్ ఆఫ్ బార్లీ బ్రెడ్, 5 ఎవలు, రొట్టెలు, 2 చిన్న చేపలు ఉన్నట్టు గమనించాడు అనమాట. సో గమనించగానే ఏం చేశాడు? గబ్బా గబ్బా ఏసీ దగ్గరికి తీసుకొచ్చేసాడు అనమాట. ఆ చిన్నవాడిని, ఆ బ్రెడ్ కూడా, చిన్నవాడు కూడా చక్కగా వేసేసాడు. మనం ఇస్తారా? మీరు ఇస్తారా? ఎవరైనా నాకు ఇది కావాలంటే ఇస్తారా? నాది అంటాం కదా మనం చాలా సార్లు. నాది అంటాం, నేను అంటాను కొన్ని కొన్ని సార్లు, మనం కూడా అంటాం కదా కొన్ని కొన్ని సార్లు, అయ్యో ఇది నాది నేను ఇవ్వను అంటామా? అన్నమా అంటాం కదా. అక్క చెల్లెళ్ళు తమ్ముళ్ళ మధ్య చాలా అవుతాయి కదా, నాది నాది నేను చాలా వాడతాను నాది అని. ఈ చిన్నవాడు నాది అని మాత్రం అనలేదు. పిల్లలు లేదు నేను ఇవ్వను అని అనలేదు. హి వాస్ విల్లింగ్ టు గివ్. ఓకే ఇచ్చేసాడు వాడు ఆ చిన్నవాడు. ఆ 2 రొట్టె, ఆ 2 చేపలు, 5 రొట్టెలతో ఏం చేశాడు ఈ చిన్నవాడు? ఇచ్చేసినాక ఏసే ఏం చేశారు చూద్దామా. మరి ఏసే ఏం చేశారు ఏంటో మరి అక్క. ఓకే పిల్లలు, దీన్ని ఇదేంటో ఎవరికైనా చెప్పగలరా? ఎవరింట్లో అయినా ఉందా? ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ ఉందా? ఓకే జ్యోతి అన్మ్యూట్ చేసుకో. అక్క మా అత్త వాళ్ళ ఇంట్లో ఉందక్క. అయ్యో ఇప్పుడు ఎవరింట్లో లేదా ఇది? ఇంకంతే, నేను మ్యూజియం లో చూడాలి ఇంకా రానున్న రోజులు ఇవి. జాషువా డానియల్ మీ ఇంట్లో ఉందా? ఎవరింట్లో లేదా? ఓ ప్రిసిల్లా వెళ్తున్నావు, అయితే మీ ఇంట్లో ఉందా? ఉందక్క, పైన టెరస్ మీద ఉంది. ఓకే ఓకే, దాన్ని ఏమన్నారు చెప్తారా? పొరపాటున ఎవరైనా మోసుకు రాగలరు. అమ్మో మోసుకు రావద్దు, ఫోన్ తీసుకెళ్ళండి, లేదంటే ఇట్స్ ఓకే ఫైన్, మా ఇంట్లో ఉందని చెప్పండి, ప్రూఫ్స్ అక్కర్లే. రోహిణి ఏమంటారు?
రోల్ అంటారు అక్క, ఎలా రోల్ అంటారా? నిమ్మకాయ రోల్ అంటారా దాన్ని? నిమ్మకాయ స్టక్ అయిపోయారు. అంటారు తెలంగాణలో ఇసురాయ్. తెలంగాణ అంటారమ్మ. తెలుసు. ఓకే రోహిణి చూపిస్తున్నారా? నాకు రాళ్ళే కనిపిస్తున్నాయి. ఓహో తిరగల. వా ఓకే 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 సరే సరే ఓకే అమ్మా ఓకే కనిపించింది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే దాన్ని దేనికోసం వాడతారు? మీరు ఎప్పుడైనా బ్రెడ్ బేక్ చేశారా? చేశారా బ్రెడ్ చేశారా? నిజంగా చేయలేదక్క. దానిలో పిండి అది బియ్యం వంటి వేసి ఇలా ఇలా తిప్పుతారు. బియ్యం వంటి కాకుండా వేరే వేసి ఇలా తిప్పుతారు. సన్నిహిత స్నేహిత అనిగ్రీస్. వావ్ సూపర్. నేను ఇంకా మ్యూజియం లోనే చూడాలేమో రానున్న రోజుల్లో అనుకున్నా. మీ ఇంట్లో ఉందైతే వావ్ సూపర్. వాడుతున్నారా ఇది? తిరగలి తిరగలి అదే తిరగలి. అన్మ్యూట్ చేసుకున్నానా అక్క? వాడుతున్నారా అది? నేను కూడా ఎప్పుడు బేక్ చేయలేదు. అది మైదా పిండి తెలుసా మీకు? మైదా పిండి పిండి పిండిలా ఉంటది కదా. ఎలా అవుతుంది అంటే ఇది తెల్ల ధాన్యంతో అవుతుంది అంట. నాకు కూడా తెలియదు. ఐ సర్చ్ ఇట్ ఇన్ ద వెబ్ అండ్ ఐ గాట్ దట్. సో ఇది పిండి అవ్వాలంటే ఏం వద్దు పిల్లలు? ఆ రోకళ్ళు వేసి నలపగొడతారు కదా, తిప్పుతారు. రోలు రోకళ్ళు వేస్తారు, ఆ తర్వాత తిరగళ్ళు కూడా వేసి తిప్పుతారు. ఇప్పుడు ఆ తిరగళ్ళు ఏమి లేదు కాబట్టి మనకి ఏమొచ్చింది? ఫ్లోర్ మిల్ వచ్చేసింది కదా. చూడండి రోలు రోకలి. ఓకే దీన్ని రోలు రోకలి అంటారు, దీన్ని తిరగలి అంటారు. ఓకే సో ఇప్పుడు మనకి ఫ్లోర్ మిల్ వచ్చేసింది. ఇన్స్టెంట్ గా అన్ని అది పిల్లలు బయటకు వచ్చేయాలంటే బయటకు రావాలంటే తిప్పాలి కదా. అది నల్లగాలి, ఫుల్గా తిప్పుతారు లేదా దంచుతారు, అప్పుడే కానీ మనకి పిండి బయటికి రాదు. అవునా? అంత ఫైన్ పౌడర్ వస్తుంది కదా, నల్ల కొట్టేస్తారు బాబోయ్. ఆ చిన్న సీన్ ఎంత నల్ల కొడితే గానీ మనం ఆ మంచి స్మూత్ బ్రెడ్ తినలేము కదా. లేదంటే మన బ్రెడ్ అంతా కూడా అంత సాఫ్ట్ గా రాలేదు. సో ఏసై కూడా మన కొరకు సిలువలో ప్రాణం పెట్టి, ఆయనకి ఏం పాపం లేదు కదా పిల్లలు, ఆయన పాపం చేశారు అసలు బైబిల్ ఎక్కడా లేదు. జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ యూ అండ్ మీ, నా కోసం నీ కొరకు ఆయన ప్రాణం పెట్టారు, సిలువలో రక్తం కాల్చారు కదా. అయినా కూడా మనము ఏసైని ప్రేమించలేకపోతున్నాం. అప్పుడప్పుడు అబద్ధాలు చెప్పి పక్కలో మళ్ళీ బల్లకు పోటు వచ్చేస్తున్నాం పిల్లలు. అయితే ఏసయ మరణించినాక ఏం చేశారు? సమాధి చేపడ్డారు. వెంటనే పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఎప్పుడు? మూడో రోజున కదా. ఆయన మన కొరకు స్థలం సిద్ధపరుస్తున్నాడు. ఎక్కడ? పరలోకంలో కదా. అక్కడ ఆంద్రయ్య చిన్నవాడిని తీసుకొచ్చాడు ఏసీ దగ్గరికి. నువ్వెంతమందిని ఏసీ దగ్గర తీసుకొచ్చావు? ఎవరైనా తీసుకొచ్చారా ఏసీ దగ్గరికి? ఏసీని ఇంట్రడ్యూస్ చేశారా మీ ఫ్రెండ్స్? ఎప్పుడైనా రుద్దించా మీరు ఇంట్రడ్యూస్ చేశారా? నిజమా? ఎలా ఇంట్రడ్యూస్ చేశారు? ఏం చెప్తారు? తీసుకొని వచ్చి నేర్పించాను అక్క. సూపర్ అబ్బా నువ్వు, వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యు తల్లి, వెరీ గుడ్. చాలా మంది చాలా మందిని తీసుకొచ్చారు కదా సండే స్కూల్ కి. మీ స్కూల్లో ఫ్రెండ్స్ చెప్పారా మన ఏసే కోసం? అబ్బో నువ్వు అందరికి చెప్తున్నావు నిజంగా, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు తల్లి, వండర్ఫుల్ నువ్వైతే. ఓకే సరే, అయితే ఆ చిన్నవాడిని
ఆంధ్రే తీసుకొచ్చారు ఏసై, అప్పుడు ఏం చేశారంటే ఓకే ఓకే అందరినీ కూడా మంచి గడ్డి గడ్డి మీద కూర్చోమన్నారు పిల్లలు. అక్కడ గడ్డి ఉంది, పచ్చగడ్డి. ఎప్పుడైనా పచ్చగడ్డిలో నడిచారా మీరు? దొండ్రారా? దొండ్రాం కదా, మీరు కూడా చిన్నప్పుడు దొండ్రాను. మీరు కూడా దొండ్రారు? బోర్లా పడిపోయి గడ్డి మీద ఆడుకున్నారా? సూపర్ ఉంటది కదా గడ్డి, చాలా కంఫర్టబుల్ గా ఉంటది. ఏ సోనికి చాలా ఎంజాయ్ చేసినట్టున్నావు నువ్వు, నీ ఫేస్ చూస్తే అర్థమైపోతుంది కదా వండర్ఫుల్. గడ్డి మీద నడుస్తుంటే ఆ ఫీలింగ్ ఉంటది, సూపర్ ఉంటది కదా. అంత మంచి గడ్డి, లష్ గ్రీన్ ఓకే గడ్డి మీద, గ్రాస్ మీద వాళ్ళందరినీ కూడా. ఎవరు ఎంత మంది వచ్చారంట? 5,000 మెన్ ఓకే, నాట్ ఇంక్లూడింగ్ ఉమెన్, నాట్ ఇంక్లూడింగ్ చిల్డ్రన్, 5,000 మెన్ ఓకే. అంటే ఒక్క ఒక వ్యక్తికి ఎంత మంది పిల్లలు ఉన్నారు బాబోయ్? క్వశ్చన్ స్నేహిత సన్నిహిత అని మీరు ఎక్కడున్నారు బాబోయ్? గ్రీనరీ చూపించేస్తున్నారు మాకు, అస్సలు సూపర్. మీరు ఎక్కడున్నారు మీరు? అక్క గార్డెన్ లో ఉన్నాం అక్క. సూపర్ నానా, వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్. భలే ఉంది, నిజంగా అక్కడికి వచ్చేస్తాను నేను ఇప్పుడు పరుగు పరుగున. చాలా బాగుంది, థ్యాంక్ యూ సో మచ్ మా. ఓకే అంత లష్ గ్రీన్ దాని మీద వాళ్ళందరూ కూడా, ఎవరందరూ? ఏసయ్యా వాళ్ళ శిష్యులు అందరూ కూడా వెళ్ళి ఓకే మీరు అందరు కూడా కూర్చోండి గడ్డి మీద అని చెప్పి అక్కడ ఉన్న అందరికి కూడా, మేబీ మోర్ దెన్ 20,000 ఉండొచ్చేమో కదా. 5,000 మెన్నే అంటే ఆ మెన్కి మళ్ళీ వాళ్ళ మమ్మీ ఉండొచ్చు, వాళ్ళ పిల్లలు ఉండొచ్చు, వాళ్ళ పిల్లల ఫ్రెండ్స్ ఉండొచ్చు. బాబు ఎంతమంది ఉంటారు ఆ క్యాలిక్యులేషన్స్ కి మనం కన్నాం కదా, చాలా మంది ఉంటే వాళ్ళందరినీ కూడా ఆ గడ్డి మీద కూర్చోబెట్టమంటే. అండ్ నెక్స్ట్ ఏమైందంటే ఓకే చూడండి, అందరూ వెళ్ళి కూర్చుంటున్నారు చక్కగా అక్కడ, భలే ఉంది. ఇక్కడ అందరినీ చూస్తుంటే ఈ కరోనా టైంలో ఇంతమంది మనకి ఎక్కడా కనిపించట్లేదు కానీ కదా, మళ్ళీ గాడ్స్ విల్, ఇన్ కరోనా పోతే అఫ్ కోర్స్ ఎవ్రీథింగ్ విల్ బి బ్యాక్, ఇఫ్ నాట్ ఇట్స్ ఓకే, గ్లోరీ టు గాడ్. సో చూడండి ఎంత చక్కగా వీళ్ళందరూ కూడా వెళ్ళి గుంపులు గుంపులుగా వెళ్ళి కూర్చుంటున్నారు అనమాట. కూర్చున్నప్పుడు ఏసయ్య ఆ బ్రెడ్ తీసుకొని, ఎన్ని బ్రెడ్స్ ఉన్నాయి పిల్లలు మీరు ఇంగిస్తూ చూపించండి, ఏ బ్రెడ్ అది? ఉట్టి బ్రెడ్ అది కాదు, బార్లీ బ్రెడ్ ఓకే, ఎవరు రొట్టెలు ఓకే. అండ్ తీసుకెళ్ళి ఇలా పైకి పట్టుకొని ఓకే, హి వాస్ థ్యాంకింగ్ గాడ్, హిస్ గివింగ్ థ్యాంక్స్ టు గాడ్. ఎంతమంది తినే ముందు ప్రార్థన చేసుకుంటారు? ఎంతమంది తినే ముందు ప్రార్థన చేసుకుంటారు నిజం చెప్పండి? నమ్మొచ్చా మిమ్మల్ని? ఆ వెరీ గుడ్, చాలా మంది చేసుకుంటున్నారు. అయ్యో జాషువా డానియల్ చేసుకోవట్లేదా? ఇట్స్ ఓకే, ఈ రోజు నుంచి చేసుకుందు ఓకే. ఓకే వెరీ గుడ్ నాన్న, నిజం చెప్పు, గాడ్ బ్లెస్ యూ. శాలిమాకులు ఒక పాట రాశారు, అది తెలుసా ఎవరికైనా? తినే ముందు పాడుకునే పాట ఎవరికి తెలీదా? రూత్ నీకు తెలుసా? ఆ పాడతావా? ఫోర్ లైన్స్ కదా, గబగబా పాడేసి. అన్మ్యూట్ అన్మ్యూట్. మన భోజన కర్త హల్లెలూయా, మన భోజన కర్త హల్లెలూయా, ఆహారం కై హల్లెలూయా, ఆరోగ్యం కై హల్లెలూయా, యేసుక్రీస్తుకే హల్లెలూయా, మన భోజన కర్త హల్లెలూయా, మన భోజన కర్త హల్లెలూయా. 1 2 3 4 5 6 8 9 10 11 12 13 14 15 16 18 19. వండర్ఫుల్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. ఇక్కడ ఇలా అడగగానే నాకు ఎంత మంది హెల్ప్ చేస్తున్నారో, వెరీ గుడ్. అందరికి తెలుసు, నాకు చాలా మందికి తెలుసు మీకు ఈ సాంగ్ తెలుసు అని. ఇదంతా కూడా మీరు పాడి గ్రూప్ లో పెట్టండి, మీరు తింటున్నప్పుడు తింటున్నప్పుడు ఎవరినైనా వీడియో తీసి పెట్టమనండి ఓకే. ఓకేనా? ఓకే తినే ముందు చేసుకుంటే వెరీ గుడ్. సో ఈ పాట ఎవరైనా వినకపోతే ఒకసారి నేను పెడతా గ్రూప్ లో చూడండి. ఓకే సరే, అయితే అప్పుడు ఏమైంది పిల్లలు? ఏసే థ్యాంక్స్ ఇవ్వగానే ఆ 5 loaves ఆఫ్ బ్రెడ్ అండ్ 2 fishes మల్టిప్లై అయిపోయి అందరికి, ఎంతమంది ఉన్నారు? ఎంతమంది మెన్ ఉన్నారు? 5,000 మెన్ మాత్రమే ఉన్నారు, 5,000 మెన్ అండ్ ప్లస్ చాలా మంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అవన్నీ కలిపి మేబీ మోర్ దెన్ 20,000 or 25,000 కదా. సో అంత మందికి సరిపోయేటట్టుగా ఫుడ్ వచ్చేసింది పిల్లలు. చూడండి వాళ్ళందరూ కూడా సంతృప్తిగా తిన్నారు. ఎలా తిన్నారంట? సంతృప్తిగా నిండిపోయింది, సాటిస్ఫైడ్ ఓకే. ఆ చిన్నవాడితో సహా ఆడి, ఆ చిన్నవాడు ఇచ్చాడు కాబట్టి కదా ఇంత మంది తినగలుగుతారు. ఈరోజు నువ్వు కూడా ఇస్తావా ఏసైకి? నీ టైం ఇస్తావా? నువ్వు ఏసీకి 1 minute ఇచ్చావు అనుకో, హిస్ గోన్ మల్టిప్లై దట్ టైం. నిజంగా యు ఆర్ స్పెండింగ్ దిస్ టైమ్ ఇన్ గాడ్స్ ప్రెసెన్స్, ఇట్స్
ఇట్స్ నెవర్ గాన్ బి అ వేస్ట్ కదా. ఇంత చక్కగా మీరు ఆన్లైన్ క్లాసెస్ ఉన్నా కూడా వచ్చి విని మళ్ళీ హోంవర్క్ చేసి వస్తున్నారు. ఇట్స్ ఆల్ గాన్ బి అ బ్లెస్సింగ్ కదా. సో చూడండి, అయితే వాళ్ళందరూ కూడా తినేసి నాక వేసే అన్నారు. లెట్స్ నాట్ వేస్ట్ ఎనీ, ఏది కూడా మనం వేస్ట్ చేయొద్దు, తీసుకురండి. లెఫ్ట్ ఓవర్ అంతా కూడా తీసుకురండి అని చెప్తే వాళ్ళందరూ కూడా తీసుకొచ్చారు. అయితే తీసుకొచ్చినప్పుడు చూడండి, కౌంట్ చేయండి ఎన్ని ఉన్నాయి ఇక్కడ గంపలు, ఎన్ని ఉన్నాయి కౌంట్ చేస్తారో ఒకళ్ళు. 12 baskets రొట్టెలు చేపలు అన్ని, రొట్టెలు అన్ని చేపలు మిగిలిపోయారు పిల్లలు. బాబు తృప్తిగా తిన్నంత వరకే కాదు కానీ ఎన్ని ఉన్నాయి, 12 ఉన్నాయి. రోహిణి కరెక్టేనా, 12 ఉన్నాయి బాస్కెట్స్, మళ్ళీ కౌంట్ చేసా? ఓకే కదా, 12 బాస్కెట్స్ నిండిపోయాయి అన్నమాట. సో చూడండి మన మెమరీ వర్స్ ఈ రోజు, యు ఆర్ ద గాడ్ హూ పర్ఫార్మ్స్ మిరాకిల్స్ కదా. సామ్స్ 77:14, ఆశ్చర్య కార్యాలు ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే. కీర్తనలు 79:14. ఓకే, ఈ రోజు మీ మెమరీ వర్స్ ఇదే, నోట్ చేసుకున్నారా అందరూ? ఓకే, మీ హోంవర్క్ కూడా ఏంటంటే మీరు ఈ 12 బాస్కెట్స్ గీసేయండి. నేను ఎక్కువ హోంవర్క్ ఇవ్వట్లేదు, మీ క్లాసెస్ కూడా మీకు ఉన్నాయి కాబట్టి. సో చక్కగా మీరు 12 బాస్కెట్స్ గీసేయండి అండ్ మెమరీ వర్స్ రాసేయండి చాలు. లేదు అక్క నాకు బాస్కెట్స్ కూడా గీసే టైం లేదు అని అనుకుంటే జస్ట్ మెమరీ వర్స్ అయినా రాసి అప్ చెప్పేయండి. ఓకే ఓకేనా మీ అందరికి, అర్థమైందా లెసన్? ఓకే వెరీ గుడ్. అయితే ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను. మిన్నీ అక్క ఒక లెసన్ చెప్పారు గుర్తుందా, సేమ్ ఇలాంటి లెసన్ ఒకటి. సో ఆ లెసన్ వేరు, ఈ లెసన్ వేరు. ఓకే, బైబిల్లోనే ఉన్నాయి. చాలా మంది నాకు మిన్నీ అక్క లెసన్ చెప్పినప్పుడు అక్క లెసన్ తప్పు చెప్పిందేమో అని చెప్పి చాలా మంది అన్నారు. నూను మిన్నీ అక్క లెసన్ చెప్పినప్పుడు అది 4000 men, నేను ఈరోజు లెసన్ చెప్పాను కదా అది ఎంత, 5000 men. ఓకే, డిఫరెన్సెస్ చూసుకోండి. అక్కడ 7 loaves సమ్ ఫిష్ అయితే ఇక్కడ 5 loaves 2 fishes. ఓకే, తర్వాత అది మాథ్యూ అండ్ మార్క్ లో ఉంది ఆ రిఫరెన్సెస్ అన్ని. ఇది 4 gospels. గాస్పిల్స్ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి కదా. ఆ 4 gospels ఏంటి, మాథ్యూ మార్క్ లూక్ అండ్ జాన్ కదా. ఈ 4 gospels లో కూడా మనం ఈ రిఫరెన్సెస్ చూడొచ్చు. ఇక్కడ ఎన్ని బాస్కెట్స్ మిగిలిపోయాయి, 12 baskets మిగిలిపోయాయి. అక్కడ ఎన్ని బాస్కెట్స్ మిగిలిపోయాయి, 7 baskets మిగిలిపోయాయి. ఓకేనా, సో ఇది డిఫరెన్స్ క్లారిఫై చేశాను చిన్నగా. ఓకే, మీ హోంవర్క్ ఏంటో మీకు అర్థమైపోయింది, మీ మెమరీ వర్స్ ఏంటో మీకు అర్థమైపోయింది, లెసన్ అర్థమైందా? ఓకేనా, ఓకే వెరీ గుడ్. చక్కగా విన్నారు, వెరీ గుడ్. అటు ఇటు ఎవ్వరు కట్టలేదు అబ్బా, చాలా గుడ్ బాయ్స్ గుడ్ గర్ల్స్ మీరు అందరూ. అయితే ప్రేయర్ చేసుకుందామా, ఏసైని అడుగుదామా? ఏమని అడుగుతాం ఈ రోజు ఏసైని, ఎవరు అడుగుతారు ఈరోజు ఏసయ్యా? నేను కూడా మీ దగ్గరికి కొంతమంది పిల్లల్ని తీసుకొస్తాను ఏసయ్యా, నిన్ను ఇంట్రడ్యూస్ చేస్తాను. ఓకే, ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు ఆ చిన్నవాడిని? ఆంటూ ఇంట్రడ్యూస్ చేశాడు కదా. ఆ చిన్నవాడు ఏమి ఇచ్చాడు, 5 loaves of bread ఇచ్చాడు, 2 fishes ఇచ్చేసాడు కదా. అవునా, నువ్వేమిస్తావు ఈరోజు ఏసైకి చెప్తావా? ఏసయ్యా నేను ఇది ఇస్తాను అని. రోహిణి చిన్న ప్రేయర్ చేయను, హల్లెలూయా హల్లెలూయా, స్తుతి స్తుతి స్తోత్రం దేగల ప్రభ. నాయన తండ్రి ఆండ్రూ ఎలాగైతే నాయన తండ్రి దేగల ప్రభ ఎలా అయితే ఇంట్రడ్యూస్ చేశాడో నాయన తండ్రి, మేము కూడా నాయన తండ్రి అలాగే ఇతరులని నాన్న తండ్రి సండే స్కూల్కి తెప్పించి నాయన తండ్రి, అలాగే వాక్యం చెప్పి నాయన తండ్రి, మేము వాళ్ళని దేవుని గురించి నాయన తండ్రి చెప్పేలాగా మమ్మల్ని ఉంచుము దయగల ప్రభ. అలాగే నాయన తండ్రి మేము నీతో నాయన తండ్రి సహవాసం కలిగి ఉండేలాగా చూడము, నీతో సమయం గడిపేలాగా చూడము దయగల ప్రభ. ఏసయ్యా నాయన తండ్రి మేము నాయన తండ్రి ఇక్కడ నేర్చుకున్నదంతా నాయన తండ్రి ఇతరులకు చెప్పే విధంగా ఉండేలాగా చూడము దయగల ప్రభ. అందుకు మమ్మల్ని వాడుకోమని అడుగుతున్నాం దయగల ప్రభ. మేము తప్పు చెప్పకుండా నాయన తండ్రి వాక్యం ఎలా ఉందో నాయన తండ్రి అలాగా చెప్పేలాగా జ్ఞానం నాయన తండ్రి మాకు తెలియదు దయగల ప్రభ. నీ యొక్క జ్ఞానం మాకు ఇవ్వమని అడుగుతున్నాం దయగల ప్రభ. మేము ఎలా నేర్చుకోవాలో మాకు మీరు చెప్పండి దయగల ప్రభ. అప్పుడు మేము నాయన తండ్రి ఇతరులకు నాయన తండ్రి సంతోషంగా చెప్పేలాగా చూడము దయగల ప్రభ. వాళ్ళు విన్న వారిని నాయన తండ్రి వాళ్ళు నాయన తండ్రి విని వాళ్ళు కూడా ఇంకొకరికి నాన్న తండ్రి వాక్యం చెప్పేలాగా చూడమని అడుగుతున్నాం దయగల ప్రభ. ఈ చిన్న ప్రార్థన చేసిన మమ్మల్ని అడుగు వెనుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, అంత కళ్ళు మూసుకున్నాం, సేమ్ అదే పొజిషన్ లో ఉన్నాం. ఓకే,
మహాగణుడ పరిశుద్ర కృపకల తండ్రి తెగలు మంచి ఏసైన కృపకల నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు తండ్రి ఏసీఐ ఈరోజు అంతటి లెసన్ లో మీరు సాయం చేసిన రీతిని బట్టి నీకు వందనాలు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ తండ్రి ఏసీ నీకు తండ్రి ఏసీ మహిమకరంగా జీవించే ఒక బిడ్డలుగా మీరు మార్చుకోండి తీర్చిదిద్దుకోండి ప్రభు తండ్రి ఏసీ అలా ఉన్న ప్రతిది కూడా మీరు అంచివేసి తండ్రి మాకున్న సమస్తం మీకు తిరిగి ఇచ్చేస్తాం ప్రభు తండ్రి ఏసీ మాకున్న టైం టాలెంట్స్ అన్ని కూడా మీకు ఇచ్చేస్తాం ప్రభు తండ్రి ఏసీ అవును అది మేము మీకు ఇచ్చినప్పుడు తండ్రి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది అండ్ మేము కూడా తండ్రి ఏసీ ఎంతో మేలు పొందుకుంటాం తండ్రి ఏసీ ఆండ్రూ ఎలాగైతే తండ్రి ఏసీ నీ దగ్గరికి ఆ చిన్నవాడిని తీసుకొచ్చాడో మేము కూడా అనేక మందిని తండ్రి ఏసీ నీ కొరకు తీసుకురావడానికి సాయం చేయ తండ్రి ఏసీ మేము మహిమకరంగా జీవించడానికి కావాల్సిన తండ్రి ఏసీ గుణాలన్నీ కూడా మాలో పెట్టమని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి ఏసీ ఈ వాక్యం ద్వారా తండ్రి అనేక మంది పిల్లలు తండ్రి ఏసీ మరి నీ కొరకు వాడబడడానికి ఎంతగానో సాయం చేయమని అసలు నేను క్రీస్తు ప్రశస్త దివ్యనామంలో అడిగి బతున్నాడు వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమే రూత్ అన్మ్యూట్ చేసుకోమా Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as in heaven. Give us this daily bread. Forgive us our sins, as we forgive those who sin against us. Guide us in the path of the Lord for ever and ever. Amen. 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 Parama Tandri yokka prema, mana rakshakudaina Yesu Kristuku adbhutamaina krupa, parishuddhaatma devuniki anyonya sahavasamu, shanti samadhanamu. ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ప్రతి బిడ్డకు తోడేయండి వర్ధిల్ల చేయను గాక ఆమేన్ ఓకే ప్రైజ్ రాడమ్మా ప్రైజ్ రాడ పిల్లలు బై బై అంకుల్ రికార్డింగ్ ఆఫ్